హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ. అయితే పూరీని గోధుమ పిండి అలాగే మైదా ఈ రెండింటితో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. అయితే ముందుగా మైదాతో పూరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఒక అరకప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, అలాగే ఒక స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా. అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం పిండి అంతా కూడా కలిసే విధంగా ముందుగా కలుపుకోవాలి. సో ఈ విధంగా పిండిని ఇలా ముద్దలాగా చేస్తే ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ రిమైనింగ్ పిండి మొత్తం కూడా కలుపుకోవాలి. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూతతో క్లోజ్ చేసుకుని ఒక అరగంట సేపు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం గోధుమ పిండితో ఏ విధంగా పూరీ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా ఇలా 2 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకోండి. మనం ఇంట్లో చేసే గోధుమ పిండి అయితే జస్ట్ నార్మల్ గోధుమ పిండి ఒకటే తీసుకుంటాం కాబట్టి పూరీ పొంగిన వెంటనే కూడా పూరీ పొంగిన తర్వాత కూడా మళ్ళీ అది ప్రెస్ అయిపోతుంది. సో ఈ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే పూరీ పొంగి తర్వాత అలాగే ఎక్కువసేపు నిలబడిద్ది క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. సో ఇలా పొంగిన పూరి ఇప్పుడు ప్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే 2 స్పూన్స్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చని ఆయిల్ కనుక యాడ్ చేసినట్టయితే పూరీలు కూడా బాగా గుల్లగా పొంగుతాయి. సో ఏ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి. సో నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ పూరీ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అయితే పూరీ పిండి చపాతీలాగా పలచగా కలుపుకోకూడదండి, గట్టిగా కలుపుకోవాలి. పలచగా కలిపినట్టయితే ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది. సో ఈ విధంగా గట్టిగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఉల్లిపాయలు బారుగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ సుమారుగా 8 పచ్చిమిర్చిల దాకా తీసుకున్నాము. ఈ పచ్చిమిర్చిని కూడా బారుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకుని మగ్గ పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది చాలా లిటిల్ బిట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పసుపు. అంటే ఈ రెసిపీలో ముఖ్యంగా పసుపు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాము. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంపల్ని, ఇక్కడ 3 ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకున్నాము. ఇవి ఆల్రెడీ ఉడకపెట్టినాయి కాబట్టి చేతితో ఇలా క్రష్ చేసేసి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బంగాళదుంపల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని 10 నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇది పూరీ కర్రీకి శనగపిండి అనేది చాలా ఇంపార్టెంట్. 2 స్పూన్స్ శనగపిండిని తీసుకుని నీళ్ళు యాడ్ చేసుకుని పలుసుగా కలుపుకోవాలి. కూరలో ముందుగా మనం కొద్దిగా ఉప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఉప్పుని ఇప్పుడు వేసేసి అలాగే కొద్దిగా నీళ్లను కూడా వేసుకుని కర్రీ పలుసుగా ఉంటే బాగుంటుంది పూరీలోకి. సో కొంచెం గ్లాస్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కలిపెట్టుకున్న శనగపిండి వాటర్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోండి. సో మన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా పలుచగా ఉండాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. సో మన పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం. సో మనం నెక్స్ట్ పూరీస్ తయారు చేసేసుకుందాము. సో పూరీ పిండి అనేది నానిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్గా ముందుగా గోధుమ పిండితో పూరీస్ చేసుకుందాము. చిన్న చిన్న బౌల్స్గా చేసుకోవాలి. అలాగే మైదా పిండి కూడా చిన్న చిన్న బౌల్స్గా చేసేసుకోండి. ఆంధ్రాలో అయితే చాలా పెద్ద పూరీస్ చేస్తారు, తెలంగాణలో అయితే చాలా చిన్న చిన్న పూరీస్ చేసుకుంటారు. సో అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది.
సో ఇప్పుడు ఈ చిన్న చిన్న పూరీస్ని మనం తయారు చేసుకుందాం. ఈ విధంగా బాల్స్లో చేసుకుని ప్రెస్ చేసేసుకున్నట్టయితే పూరీ అనేది తయారైపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండేసుకుంటూ పూరీస్ని అన్నిటినీ కూడా చక్కగా ఒత్తేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. అలాగే ఇదే టైంలోనే ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ను కూడా వేడి చేసుకోవాలి. సో ఈ విధంగా మైదా పిండి అలాగే గోధుమ పిండి ఈ రెండింటి పూరీస్ని కూడా మనం తయారు చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూరీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో పూరీ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నట్లయితే చక్కగా ఈ విధంగా పొంగుతుంది. లో ఫ్లేమ్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే పూరీ అనేది పొంగదు. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. రుచిగా ఉండే పూరీ కర్రీ అలాగే పూరీలు. సో ఈ చిన్న చిన్న పూరీ ఏమో, తెల్లగా ఉన్న పూరీ ఏమో మైదా పిండి పూరి, అలాగే కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నదేమో గోధుమ పిండి పూరి, రెండు కూడా చూసారు కదా చక్కగా ఇలా పొంగినాయో. సో మీరు కూడా అలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.